హలో అండి హాయ్ వెల్కమ్ టు భాగ్య మాధవ్ తెలుగు రుచి ఈరోజు నేను శ్రీ దేవరాయి నల్లగంగమ్మ గుడి వెళ్ళాము అది కడప జిల్లా రాయచోటి దగ్గర సంబేపల్లి గ్రామంలో ఉంటుంది అన్నమాట ఆ గుడికి వెళ్ళాము ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవరాయి అని ఒక రాయి ఉంటుంది ఆ రాయి దగ్గర మూడు ప్రదక్షిణలు చేస్తే ఏదైనా గ్రహపీడలున్నా అనారోగ్యాలున్నా తొలగిపోతాయని నమ్మకము ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ రాయి మీద మూడు పొర్లుదండాలాగా పెడతారనమాట అలా చేస్తే ఏదైనా అనారోగ్యం ఉంటే పోతుందని నమ్మకము భక్తులకు ఇక్కడ దేవరాయి నల్లగంగమ్మ తల్లి అని అమ్మవారిని పిలుస్తారు ఇది కడప జిల్లా రాయచోటి దగ్గర సంబేపల్లి గ్రామంలో ఉంది ఇది కడప చిత్తూరు హైవే రోడ్లో ఉంటుందన్నమాట రోడ్డుకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో చెట్లలో చాలా ప్రశాంతంగా చుట్టూ రా బండరాలతో కూడిన కొండలు ఉన్నాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఆలయ చరిత్ర అనమాట త్రేతాయుగంలో ఈ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేదంట అక్కడ గొర్రెల కాపర్లు మేకల కాపర్లు మే మేపుకుంటూ ఉండేవారనమాట అక్కడ ఒక మేకకి ఏదో గాయమయ్యి కుంటుతూ నడుస్తూ ఉండేదంట ఆ కంప చెట్లల్లోకి వెళ్ళి ముళ్ళపొతలలో ఉంచి నడుచుకుంటూ అటుపక్కకు వచ్చిందంట అప్పుడు దాని కాలి గాయం నయమైపోయి బాగా నడుస్తూ ఉండిందంట ఏంటిది ఇప్పుడు దాకా కుంటుతూ నడుస్తున్నది ఇప్పుడు ఇలా మామూలుగా నడుస్తుంది అని ఆ గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక రాయి ఉన్నిందంట ఏంటి ఈ రాయి ఇలా ఉంది అని వాళ్ళు పరీక్షించి చూసి ఇంటికి వెళ్ళి మిగతా గ్రామస్తులతో చెప్పారంట వాళ్ళు వచ్చి పరిశీలించి చూడగా ఇక్కడ ఒక రాయి ఉంది ఈ రాయి వల్లే మహత్యం ఉందని గ్రహించారనమాట ఇదో చూడండి ఈ రాయి అన్నమాట అమ్మవారి ఎదురుగానే ఉంటుంది ఈ మహిమ గల రాయి ఈ రాయి మీద ఇలా సార్లు ప్రదక్షిణ లాగా చేయాలన్నమాట ఇలా చేస్తే ఏమైనా గ్రహపీడలు కానీ అనారోగ్యాలు కానీ ఎలాంటి శత్రు పీడలు భయాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసము ఇలా ప్రతి ఒక్కరూ ఈ రాయి మీద తిరగాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ రోగగ్రస్తులు ఎవరైనా ఈ రాయి మీద ఇలా మూడు సార్లు పొర్లు దండాలు పెడతారనమాట అప్పుడు ఆ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఏదో మహిమ ఉందని బాగలేకున్న ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ పొర్లు దండాలు పెడితే బాగైపోయిందనమాట అప్పుడు రాయచోటిలో ఒక స్వామీజీకి కళలో కనిపించి అక్కడ నన్ను ప్రతిష్ఠించండి అని అమ్మవారు ఆయనకు కళలో కనిపించి చెప్పారంట ఆ రాయిచోటి మురళీస్వామి ఇక్కడ నల్లగంగమ్మ తల్లిని ఆ రాయికి దేవరాయికి ఎదురుగా ప్రతిష్ఠించారంట అప్పటి నుండి గుడి దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు కూడా భక్తుల కోరికలు నెరవేర్చుతూ ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఇక్కడ కోళ్ళు మేకపోతులు ఇట్లాంటివన్నీ బలిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారనమాట ఇక్కడ పుట్ట కూడా ఉంది నాగదేవత ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారము ఇక్కడ ప్రజలు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు మేమైతే మిగతా రోజులలో వెళ్ళాం కాబట్టి తక్కువ మంది ఉన్నారు అక్కడే కోళ్ళు మేకలు అట్లా బలి ఇచ్చిన తర్వాత అక్కడే వంట చేసుకుని తిని వస్తారనమాట అక్కడ విడివిడిగా కొంచెం షెల్టర్ లాగా ఉంటాయి అన్నమాట అక్కడ అక్కడ చేసుకొని అక్కడే బంధుమిత్రులు మనం తలనీలాలు ముక్కుబడులు అలా తీర్చుకునే వాళ్ళంతా తీర్చుకుంటూ ఉంటారు చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండి అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు అనమాట నాకు అనారోగ్యంగా ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళాను అలాగే మా చిన్నబ్బాయిని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చాము దారిలోనే ఉంటుంది ఈ గుడి ఇంతకుముందు మేము రాయచోట్టులో ఉన్నప్పుడు వెళ్ళాము అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని వెళ్ళాము చూడండి చుట్టూరు ఎంత కొండలు ఉన్నాయో దట్టమైన రాళ్లతో కూడిన కొండలు ఉన్నాయి చెట్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ రోడ్డు నుంచి ఒక రెండు కిలోమీటర్లు లేకపోతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్నమాట ఈ గుడి దేవరాయ నల్లగంగమ్మ గుడి సంబేపల్లె గ్రామం రాయచోటి మండలం కడప డిస్టిక్ అనమాట కడప చిత్తూరు హైవేలో ఉంటుంది రాయచోటి గ్రామానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట చాలా అంటే చాలా మహిమగల దేవత ఎవరైనా తప్పకుండా దర్శించుకొని మన కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటున్నాను మేము ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట చూడండి చుట్టూర కొండలు పెద్ద రాళ్ళతో కూడిన కొండలు ఉంటాయి ఇక్కడ ఈ గుడి చుట్టు ప్రకారము మధ్యలో మూటకట్ల శివాలయం ఇది దారిలోనే ఉంటుంది హైవే దారిలోనే ఇక్కడ కూడా చాలా బాగుంటుంది రాయచోటు దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మేము